ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వానలకు తోడు ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వర్షాల వల్ల గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి అరుణ్ రిపోర్ట్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోరణితో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపకంగా ప్రవహిస్తుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు అలాగే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో గోదావరి ఉప్పొంగి పొర్లి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పుష్కర ఘాట్ దగ్గర, రామనగూడెం పుష్కర ఘాట్ దగ్గర 15.800 మీటర్ల దూరం ఎత్తులో ప్రవహిస్తున్న నేపథ్యంలో సెకండ్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ సూచన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ముంపు ప్రాంత వాసులకు అప్రమత్తం చేసి వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు కల్పించాలి, పునరావాస కేంద్రాలకు తరలించేలాగా మీరు చర్యలు తీసుకోవాలంటూ సూచన వచ్చిన నేపథ్యంలో ములుగు జిల్లా అధికార యంత్రాంగం అలాగే ఐటీడీఏ పీఓ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్ళకి కావాల్సినటువంటి పునరావాస కేంద్రాలను కల్పించేలాగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మనం జాతీయ రహదారుల మీద కూడా వాగులు వంకలు పొంగి పొలుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూడొచ్చు కటాక్షపూర్ దగ్గర ఉన్నటువంటి 163 జాతీయ రహదారి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ రహదారిలో పొంగినటువంటి జాతీయ రహదారిలో పొంగుతున్నటువంటి వర్షాల కారణంతో వాగులు వంకలు పొంగుతున్నాయి. ప్రస్తుతం 163 జాతీయ రహదారి పొంగి పొరలడం వల్ల వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాగే టైక్లగూడెం దగ్గర కూడా గోదావరి పొంగిన నేపథ్యంలో ఛత్తీస్గఢ్కు అలాగే తెలంగాణకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి 163 జాతీయ రహదారి కటాక్షపూర్ దగ్గర పొంగి పొరులుతున్న నేపథ్యంలో హన్మకొండ నుంచి ఇటు ఏటూ నాగరం వరకు వెళ్ళేటువంటి ఈ జాతీయ రహదారి మీద వాహనాలు రాకపోకలు చాలా సమస్యలు తలెత్తాయి. దాంతో టూ వీలర్ మీద వెళ్లే వాళ్ళు మాత్రం భయపడి కాళ్ళతో నడుస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా చూడవచ్చు. అలాగే కార్ల మీద వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు నేరుగా ఇక్కడికి వస్తున్నటువంటి భారీ వాహనాలు మాత్రం ఇక్కడికి వాహనాల మీద భయపడుతూనే రోడ్డు పూర్తిగా అంచనాలు వేయలేని సిచ్యువేషన్లో తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామనగూడెం పుష్కర ఘాట్ దగ్గర ఉదయం 10 గంటల ప్రాంతంలో 15.89 మీటర్లు ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం సెకండ్ హెచ్చరికను జారీ చేయడం జరిగింది. అలాగే మొత్తం తుపాకులగూడెం దగ్గర కూడా భారీ ఎత్తున నీరు చేరింది. అక్కడ ఉన్నటువంటి బ్యారేజ్ లెవెల్ 84 మీటర్లు ఉంటాయి. ఇప్పటికీ 87.5 మీటర్లకు బ్యారేజీకి నీరు చేరిన నేపథ్యంలో 59 గేట్లను ఎత్తి 10 లక్షల క్యూసెక్ల నీటిని బయటికి విడుదల చేస్తున్నారు. అలాగే ఉగ్రరూపకంగా బోగత ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎవరిని కూడా పంపించకుండా టూరిస్ట్ ప్రాంతాలకు ఎవరిని తరలి వెళ్లకుండా కంట్రోల్ చేసి బోగత దర్శనానికి సంబంధించి సందర్శకులను ఎవరిని వెళ్లకుండా కంప్లీట్గా నిర్వహించడం జరిగింది. దాంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. గోదావరి మాత్రం గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై చర్యలు తీసుకుంటుంది. కావాల్సినటువంటి ఏర్పాట్లలో అధికార యంత్రాంగం ఉంది. మూడో హెచ్చరిక జారీ చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలకు నీరు చేరుతుంది కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి పునరావాస ఏర్పాట్లలో అధికార యంత్రాంగం ఉంది. కానీ ఎగువన కురుస్తున్నటువంటి గోదావరి లోతట్టు ప్రాంతాలకు నీరు చేరే అవకాశం ఉంది కాబట్టి దానికి కావాల్సినటువంటి ముందస్తు చర్యలు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కెమెరాన్ వాజిత్ తరుణ్ కుమార్, NTV వరంగల్.